మాట్లాడదాం ఈ ఇష్యూల మీద, అన్నింటి మీద మాట్లాడి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చౌదరి గారు నమస్తే అండి. నమస్తే రవి గారు. బాగున్నారా సార్? సూపర్ ఫైన్. రైట్, ఏంటి సార్ ఏపీ పరిస్థితులు ఇలా డిఫరెంట్గా మారిపోయినాయి, ఒక్కసారి రకరకాల ఇష్యూలు బయటకు వస్తున్నాయి. అంటే మనం చూసాం ఈ కాదంబరి జిత్వాని ఇష్యూ ఒకటి, అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మీ పార్టీలోకి వచ్చేస్తూ ఉన్నారు, మీ పార్టీలో కొత్త జోష్ కనపడతా ఉంది. సో మరి అదేవిధంగా గుడ్లవల్లేరులో ఒక కాలేజీ ఇష్యూ కూడా చాలా చిలికి చిలికి గాలివాన అవుతుంది. సో ఏంటి సార్ ఈ అన్నింటి మీద ఏంటి, ఏం చేద్దాం, ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు మీరు? మొదట రాజకీయ పరిణామాలే కాకుండా రాష్ట్రంలో హాట్ టాపిక్స్ ఎక్కువయ్యాయి. అవును, యోయో టీవీ ప్రేక్షకులకి, లక్ష్మణ్ గారికి, అలాగే బాలగారికి నమస్కారాలు. ఓకే, ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా నిబంధన పరంగా రాజకీయ పరంగా మూతపడుతుందా అనే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంది ఆ పార్టీ నాయకులు. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ గారు ఏమన్నారు, రాజ్యసభలో మాకు ఎంపీలు ఉన్నారు, ఆల్రెడీ పార్లమెంట్ లో మిమ్మల్ని నలుగురు ఉన్నారు, మా అవసరం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త బీజేపీ నాయకులని చెప్పకనే చెప్పారు. అవును, ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఆ రోజు మాట్లాడిన జగన్మోహన్ గారు క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని కాపాడుకోలేక ప్రతిసారి బెంగళూరు ఎందుకు పోతున్నారు, ఎందుకు సీజనల్ పొలిటీషియన్ అయ్యారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వీర విధేయులండి. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గుప్పాలి, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, అలాగే బీదా మస్తానరావు కావచ్చు, గొల్లా బాబురావు కావచ్చు, వీళ్ళు టీడీపీకి రావాలని ఒక స్కెచ్, రఘునాథ్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, అయోధన్ రెడ్డి గారు, పర్వీన్ తమయ్, వీళ్ళు బీజేపీ పోవాలని, వీళ్ళు పెద్దల సభ కదా, ఈ సభలో నుంచి వీళ్ళు వెళ్తున్నారంటే మండలి సభలో మండింది, ఆంధ్రప్రదేశ్ మండలి సభలో మండింది. ఆవిడ పొత్తుల సుజేత గారు నాకెందుకు ఈ పెద్దల సభ అని చెప్పి ఆవిడ రిజైన్ చేస్తుంది. సో టోటల్ గా రిజైన్ చేసి ఏదైతే నా బలము అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని ఈరోజు తాళిస్తేసారు. సో ఎందుకు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి అని కొద్దిగా విశ్లేషణాత్మకంగా చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్వయంభూ పార్టీ కాదు, ఒక రాజకీయ పార్టీ నుంచి చించుకొని వచ్చుకున్నాడు, తను వెన్నుపోటు అంటారు, ఇది రెండో విషయం. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన కాంగ్రెస్ వాదులు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన 10 మంది వ్యక్తులు కలిసి ఒక పార్టీ నడుపుకుంటూ వచ్చాయి. ఒక పాదయాత్రలో చెరువుడిగా వరాలు ఇచ్చాడు, ఒక ఛాన్స్ అన్నాడు, ఓ రాజశేఖర్ కన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తాడని ఛాన్స్ ఇచ్చారు. 5 ఏళ్లలో ఆయన పరిపాలన కాస్త దెబ్బతినడంతో ఓడిపోవడంతో భవిష్యత్ అంధకారంగా మారింది. ఎలా అంటే 11 సీట్లు పడిపోవడం కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన కలిసే పరిస్థితి లేదు, కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు, అందరూ తప్పించుకొని వెళ్తున్నారు. మరి నిర్మాణ పరంగా ఒకప్పుడు నా కటౌటే, నా నేను చెప్పింది గీత, నా కటౌట్ గెలుస్తుంది, నేను చెప్పింది ఎవరు నిలబడితే గెలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బేరాలు ఆచరణలో సాధ్యం కాదు. సో 29కి పార్టీ ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చాలా మంది వివిధ పార్టీలు చేరిపోయారు. ఇంకా ఎమ్మెల్యేలు మోడిపోయిన వాళ్ళు కానీ, మోడిపోయిన ఎంపీలు కానీ, మంత్రులు కానీ అటు ఇటు చూస్తున్నారు, ఎటుపక్క బరుగుంటే ఆ పక్క వెళ్ళి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు అధికారంలో ఉన్న రాజ్యసభ మెంబర్లు ఎంపీలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట కూడా ఇండే పరిస్థితి లేదు. కొంతమంది బీజేపీ వెళ్తున్నారు, కొంతమంది ఇంకో రాజకీయ పార్టీకి వెళ్తున్నారు, ఇలా చూస్తూ పోతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పైన పట్టుకోల్పోయారనే విషయం స్పష్టంగా కనబడతా. సో ఈయన రాజకీయవేత్త కాదు, వ్యాపారవేత్త అనే దానికి ఇది ఒక నిదర్శనం. రాజకీయ నాయకులు ఏ పార్టీలోనే వెళ్ళొచ్చు, రాజ్యాంగంలో ఉంది అని అనలేను, కానీ రాజకీయంగా శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ 29 మళ్ళీ ఎలక్షన్ లో గెలవడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణ పరంగా బలంగా లేదు, లీడర్షిప్ లేరు. ఇప్పుడు పార్టీని ఎవరు నడపాలి? ఒక 6 నెలల్లో కేసు విచారణకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయినా అనుకోండి, తల్లి లేదు, చెల్లి లేదు, అది అది నమ్ముకున్న చర్చల రాగుల జొన్నల వీళ్ళంతేమైనా తెలియదు, వీళ్ళు దారాలు చూసుకున్నారు. సో పార్టీకి ఆల్టర్నేటివ్ లీడర్ లేడు, అది గుర్తించిన నాయకులు తెలివైన వాళ్ళు చేరుకున్నారు, ఇంకెవరో ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో పోతాం తర్వాత విషయం. సో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ కిస్సా కలాస్ మొత్తానికి షటర్ మూసేయబోతున్నారు విషయాన్ని ప్రజల్లో చెప్పకనే చెప్తున్నారు. సరే లక్ష్మణ్ రావు అంటాడు, మా మిత్రులు అంటాడు, కొట్లాడుతున్నారు, గొడవపడుతున్నారు, ఆయన కూడా ఆలోచనలో పట్టాలని. కానీ మీరు మీరు వైఎస్ఆర్సీపీని కలాస్ అని అంటున్నారు, దాదాపు 40% ఓటింగ్ షేర్ ఉంది సార్ వాళ్ళకి, వాళ్ళకు కూడా ప్రజల మద్దతు ఉంది, సీట్లు అంటే తగ్గుండొచ్చు కానీ షేర్ ఓట్ల షేర్ బాగా గట్టిగానే వచ్చింది కదా. రవి గారు మంచి మాట చెప్పారు, 11 మంది ఎమ్మెల్యేలో
ఎమ్మెల్యేలు 7 మంది పక్క వెళ్ళిపోతే ఓటింగ్ సార్ వెళ్ళిపోలా, రాజ్యసభలో ఎంపీలు పక్క పార్టీకి వెళ్ళిపోతే వాళ్ళ షేరింగ్ వెళ్ళిపోలా, ఇంకా 39% ఓటింగ్ సార్ ఎలా ఉంటుంది? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పక్క వెళ్ళిపోతే వాళ్ళు సంపాదించిన ఓట్లు ఇంకో పార్టీకి రాజీనామా చేస్తే ఆ పార్టీ పక్క వెళ్ళిపోతే కదా. కాబట్టి నిర్ణయం ఏంటంటే బలుపు వాపు కాదు, వాపు బలుపు కాదు. 2024లో గెలవాల్సిన జగన్మోహన్ గారు Y0 175 అని చెప్పి 11 పరిమితం అయిపోయాడు. కారణాలు తర్కించాడా? ఈవీఎంల మీద నిందలు వేసాడు, కోర్టుకి వెళ్ళాడా? ఏ 5 రోజున పార్టీకి కూర్చొని ఈరోజు నీ ఓడిపోవడానికి కారణాలు ఏమైనా విశ్లేషించుకున్నారా? లోపాలు తర్కించుకున్నారా? నాకేం తెలియదు, పేపర్లు ఎక్కడ రాలా. జగన్మోహన్ గారు స్టేట్ గా చెప్పిన మాట్లాడంటే ఈవీఎంలు ఉన్న అవసరం చేసాయి, మా ఓట్లు ఏమయ్యో తెలియదు, గల్లంతైనాయి, దీని మీద నీకు మా అనుమానాలు ఉన్నాయి అని చెప్పాడు. సో ఇవన్నీ దేవుడి దయతో ఈ ఓట్లు మాయమయ్యాయా, దేవుడికి తెలియాలి, ఇట్లా మాటలు మాడాడు. అది కాదు కదా, ఏదో పార్టీ నాయకులుగా గుర్తింపు పొందిన 5 మంది రెడ్లు కావచ్చు, ఆయన అనుమయులు కావచ్చు, కుటుంబ సభ్యులు కానీ ఆయనతో ఉన్నారా అని క్వశ్చన్ వేసుకుంటే లేదని చెప్పాలి. సొంత కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, పార్టీ నాయకులకి న్యాయం చేయలేదు. ఈ గత 5 ఏళ్ళుగా గద్దాడేపల్లి గెస్ట్ హౌస్ పరిమితి పరిపాలన చేశాడు, కార్యకర్తలు కలిసే పరిస్థితులు లేదు. చాలా మంది మొబదేవులు అంటారు, నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు 4 ఏళ్ళుగా అని చెప్పాను మాట, వాళ్ళు చెప్పిన మాట. సో ఇలాంటి సంపూర్ణ ప్రజలకు దూరం అయిపోయాడు కదా, ప్రజా సంబంధ దూరం జగన్మోహన్ గారికి. లీడర్షిప్ క్వాలిటీ ఎలా వస్తుంది? ఇప్పుడు కష్టమో నష్టమో ఎండనక వాననక ప్రజల్లో తిరిగి మమ్మైపోయి వాళ్ళ సంవత్సరాలు పనిచేసి ప్రజానాయకుడికి వెళ్ళిపోతే ఆయన కిడిబుల్డి పెరుగుతుంది, పార్టీకి ఆ ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఏ సినిమాల్లో ఓసీపూడు తిరుగుకుంటూ బుల్లెట్ కార్లు తిరుగుకుంటా అంటే ఎవరు ఎత్తారు ఓట్లు చెప్పండి? మీరే బాబు గారిని జైల్లో పెట్టారు, జనంలోనే ఉన్నాడు, యుగాల్లో బాబు లోకేష్ గారు తిరిగారు, అంతకుముందు జగన్మోహన్ గారు పాదయాత్ర చేశారు, ఇప్పుడు చేయమనండి పాదయాత్ర చూద్దాం, మంచిదే కదా. ప్రజలు ఎందుకు లేకుండా పోతున్నావు నువ్వు? కానీ ఇక్కడ ఇక్కడ మోపిదేవి గారు కానీ బీదా మస్తానరావు గారు కానీ ఏం అంతకు ముందు ఎందుకు వెళ్ళలేకపోయారు, మరి టీడీపీలకు ఎందుకు రాలేకపోయారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమా, లేకపోతే వాళ్ళ రాజకీయ మనుగడ కోసమా, ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? మంచి మాటే, ఇప్పుడు వాళ్ళే అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలా? వాళ్ళ సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. ఓకే, నేను పొలిటికల్ గా ఏ పార్టీలో చేసే ఉన్నది వాళ్ళ అభిప్రాయాలు, ఎవరైనా మీరైనా కోరైనా ఒక పార్టీకి వెళ్తామంటే మనం కాదనేది రాజ్యాంగం వ్యతిరేకించారు కదా. అవును, అదే ఎంపీ పదవిని అట్టు పెట్టుకుని నేను ఎంపీగా వస్తానంటే మేము వదిలేవాళ్ళు, నేను సాధారణ మనిషిగా వస్తున్నాను, రాజీనామా చేసి వస్తున్నాను, రండి చేయండి పార్టీ కోసం పనిచేయండి. అదే ఆయన అన్నారండి, ఎస్సీ డిస్టిక్ కలవండి, అదే వ్యక్తిగత కారణాల వల్ల మేము కొంచెం పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. అదే కాదండి, ఇప్పుడు అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు మూసేశారు, చాలా మా కుప్పం లాంటి ప్రాంతాల్లో హోటల్ గా మార్చారు, కృష్ణా జిల్లాలో వ్యాపార కేంద్రంగా మార్చారు, ఇంకొక చోట టూరిజం ప్యాకేజ్ పెట్టుకుని టూరిజం ఆఫీస్ పెట్టారు, పార్టీ ఆఫీసులు ఖాళీ, కార్యకర్తలు ఖాళీ, జగన్మోహన్ గారు రాష్ట్రంలో ఉండట్లేదు, కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు కార్యకర్తలు, అసలు ఉంటుందా ఈ పార్టీ అని. అటువంటిప్పుడు ఈ మునిగిపోయిన నమ్ముకుని ముప్పితే వెంకటేశ్వర వెంకటమ్మ గారు ఎలా గ్రహణాలు 29 పొడి చేయగలరు? సో నేను దింపుండగా సరిపెట్టుకోవాలని వేరే పార్టీలోకి వెళ్ళి కసపడుకుంటే రేపు 29 నేను గెలుస్తాను కదా ప్రజలతో మమ్మకం అయితే అని ఆలోచన ఆయన ఉండొచ్చు, దానికోసం రెడీ చేస్తుండొచ్చు. ఆయన పార్టీ నాయకుడిగా పార్టీ పదవితో వచ్చుంటే మేము అక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు, మేము వద్దనుకున్నాం, రిజైన్ చేసి వస్తేనే మాట్లాడతాం, దాన్ని కమిట్ అయ్యారు వచ్చారు. మరి ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా, ప్రజల నాయకులు ఎన్నుకుంటారా, ప్రజానాయకులు గెలుస్తారని ఇంక పార్టీ నిర్ణయిస్తుంది. సో ఎన్డీఏ కూటమి వైపు అందరూ వైఎస్ఆర్ కోసం చూస్తా ఉంటే ఇంక జగన్మోహన్ గారు ఏం చేస్తారు? అసలు 2024 9 వరకు ఉంటారా జగన్మోహన్ గారు లైవ్ లో అనే చాలా ప్రశ్నలకి కార్యకర్తలకు సమాధానం దొరకట్లేదు వైఎస్ఆర్సీపీలో. తోడు ఈ 4-స్టార్ సినిమాలు, ఈ నూడిల్ టీవీలు, ఈ నటన గొడవలు చూస్తుంటే ఇదేదో అయిపోతామని చెప్పి కొంచెం గందరగోళం సృష్టించే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజల్లో కాదు కార్యకర్తలు కూడా అభద్రతా భావం వచ్చేసింది. ఇటువంటి సిచ్యువేషన్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడకు ప్రశాంతంగా మారిందనే విషయాన్ని మీ ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండవ విషయం, మీరు చెప్పిన విషయం అవును, కదంబరిత్ జత్మినాని సజ్జల అనే ఒక ఆయన, ఆయన పేరు పూర్తిగా చెప్పాలంటే సబ్జ సంస్థ సజ్జల జిందాల్, ఈయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. అవును, ఈయన మీద